ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం శాసనసభలో సినిమాటోగ్రఫీ చట్టాన్ని సవరణ చేయడం జరిగింది. ఇప్పటి వరకు సినిమా చూడాలనుకునేటువంటి ప్రేక్షకులందరికీ కూడా కొంత ఆన్లైన్ ద్వారా ప్రైవేట్ వెబ్‌సైట్ల ద్వారా అట్లాగే కొంత థియేటర్ల దగ్గర థియేటర్ల యొక్క ఇష్టాయిష్టాల మేరకు వ్యవస్థ నడుస్తూ వస్తుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సినిమాటోగ్రఫీ యాక్ట్లో చేపట్టినటువంటి ఈ చట్ట సవరణ వల్ల తొందరలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సినిమా టికెట్ల జారీ సంపూర్ణంగా ఆన్లైన్ ద్వారా అంటే ప్రభుత్వం నిర్వహించేటువంటి ఫిల్మ్ డే ప్రభుత్వ శాఖ అయినటువంటి ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నిర్వహించేటువంటి వెబ్సైట్ ద్వారా ఈ టికెటింగ్ వ్యవస్థ అనేది కూడా అంతా ఇష్యూ చేయబడుతుంది. దీనిలో ప్రభుత్వం ఎక్కడా కూడా వ్యాపారం చేసేటువంటి అవకాశం కానీ వెసులుబాటు కానీ లేదు. ఆన్లైన్లో అంటే మన సెల్ ఫోన్లో కానీ లేదా కంప్యూటర్లో కానీ ఏ మాధ్యమంలోంచి అరచేతితో ఫోన్ పెట్టుకుని ఎలా అయితే ఆర్టీసీ బస్ టికెట్లు, ఎలా అయితే రైల్వే టికెట్లు, ఎలా అయితే ఫ్లైట్ టికెట్లు ఇలాంటివన్నీ కూడా మనం కొనుక్కోగలుగుతున్నామో సినిమా టికెట్లను కూడా అదే రకంగా కొనుక్కుంటాకి చట్టంలో వెసులుబాటు చేయడం జరుగుతుంది. ఆన్లైనే కాకుండా సినిమా థియేటర్కి వెళ్ళినా కూడా థియేటర్లో కూడా థియేటర్ యాజమాన్యం టికెట్లు అమ్ముకునేటువంటి వెసులుబాటు ఇందులో ఉంటుంది. కాకపోతే దాంట్లో కూడా ప్రభుత్వం వెబ్సైట్లోకి వచ్చి టికెట్ ఇష్యూ చేసి తద్వారా వాళ్ళు డబ్బులు తీసుకుని టికెట్ ఇష్యూ చేసేటువంటి పద్ధతి ఉంటుంది. ఎక్కడా కూడా ఇది సంపూర్ణంగా యూజర్ ఫ్రెండ్లీ ఉంటుంది. అంటే వాడుకకి అత్యంత సౌలభ్యం ఉండేటువంటి సులభతరమైనటువంటి సౌకర్యవంతమైనటువంటి ఏర్పాటు ఈ సాఫ్ట్వేర్ ద్వారా చేయబడుతుంది. ఇప్పటి వరకు పేద మధ్యతరగతి వర్గాలకి ఉన్నటువంటి అది చేరువైన అతి ప్రధానమైనటువంటి వినోదం సినిమానే మనకి తెలుగు రాష్ట్రాల్లో ఉంది, మరి ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సుమారుగా 1100 సినిమా థియేటర్లలో మొత్తం కూడా ఆన్లైన్ టికెటింగ్ అంటే ఆన్లైన్ ద్వారా టికెట్ వ్యవస్థ ఏర్పాటు చేయడం వలన ప్రజలు అంటే కొత్త సినిమా వచ్చినప్పుడు ఏదన్నా హీరో పట్ల లేదా ఆ సినిమా పట్ల హైప్ ఉండి మోజు ఉంటే కనుక దాన్ని ఎక్స్ప్లాయిట్ చేయడానికి ఎంత కావాలంటే అంత రేటు పెట్టి ప్రజల ఉత్సుకతని అంటే ఉత్సాహాన్ని ప్రజల యొక్క మోజుని సొమ్ము చేసుకుంటానికి అవకాశం ఇవ్వకూడదు అనేది ఈ ప్రభుత్వం యొక్క ఆలోచన. అందుకోసమే ఎవరైనా మీరు ఇంకా స్టేక్ హోల్డర్స్తో దీన్ని ఎలా సాఫ్ట్వేర్ క్రియేట్ చేయాలి, ఎలా సాఫ్ట్వేర్ పొందుపరచాలి అనే దాని మీద స్టేక్ హోల్డర్స్తో చర్చలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే 3-4 జిల్లాలతో జరిగింది, ప్రొడ్యూసర్స్తో జరిగింది, డిస్ట్రిబ్యూటర్లతో జరిగింది. మిగతా తొందరలోనే వాళ్ళందరితో కూడా మిగతా డిస్ట్రిబ్యూటర్లతో కానీ, మిగతా ప్రొడ్యూసర్తో కానీ, మిగతా జిల్లాల్లో కానీ స్టేక్ హోల్డర్స్తో సమాచారాన్ని తీసుకుని ఇవన్నీ పొందుపరిచి సంకలనం చేసి సాఫ్ట్వేర్ని తయారు చేయడం జరుగుతుంది. ఎన్ని షోలు కావాలంటే అన్ని షోలు. ఈ మధ్య మనం గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చే వరకు కూడా మనం చూస్తున్నాం, ఇష్టారాజ్యంగా సూర్యుడు లేకముందు నుంచే తెల్లవారుజాము నుంచే అర్ధరాత్రి వరకు ఎన్ని షోలు కావాలంటే అన్ని షోలు, 6, 7, 8 షోలు వేసేటువంటి పరిస్థితులు మనం చూసాం. ఇష్టారాజ్యంగా 250, 500, 700, 1000 రూపాయలు, 1500 టికెట్ని బ్లాక్లో అమ్మటన్న పరిస్థితులు మనం చూసాం. చాలామంది మాట్లాడుతున్నారు
డబ్బు పెట్టి బ్లాక్ లో కొనుక్కునేవాడికి లేని దొరద అమ్ముకునేవాడికి లేని దొరద మధ్యలో మీకెందుకు అని చెప్పని కొంతమంది అచ్చుచ్చాపర్లు అతి తెలివిగలవాళ్ళు మాట్లాడుతున్నారు ప్రభుత్వం ఉన్నదే దాని కోసం ఏదైనా ఒక వ్యవస్థ లేదైనా ఒక వ్యాపారంలో ప్రభుత్వ నియంత్రణలకు అధిగమించి ప్రజల్ని వాళ్ళ ఇష్టాల్ని వాళ్ళ అవసరతని దోచుకునే ప్రయత్నం చేస్తే ఎక్స్‌ప్లాయిట్ చేసే ప్రయత్నం చేసినప్పుడు కంట్రోల్ చేయాల్సిన వ్యవస్థ ప్రభుత్వం కాబట్టి ఈ ఆలోచన చేయడం జరిగింది అలాగే దీనిలో ప్రభుత్వానికి రావాల్సినటువంటి రాబడి కూడా రాటం లేదు అనేది ప్రభుత్వం గమనించినటువంటి అంశం ఇయన్నీ కూడా అంటే ప్రజలకు సినిమా హాల్కి వెళ్లి లైన్ లో నుంచుంటే ముగ్గురికో నలుగురికో టికెట్లు ఇచ్చి మిగతా వాళ్ళకి అయిపోయిన హౌస్ఫుల్ అని బోర్డు పెట్టేటువంటి అసౌకర్యం లేకుండా సినిమా టికెట్ ఉంటేనే హ్యాపీగా థియేటర్కి వెళ్లి లైన్ లో గంటల తరబడి నుంచునేటువంటి అవకాశం లేకుండా టికెట్ తీసుకున్న తర్వాతే సినిమాకి దర్జాగా సినిమాకి వెళ్ళేటువంటి పరిస్థితిలో ఈ సౌలభ్యం ఏర్పాటు అవుతుంది టికెట్ ఉంటే ఏ షో కావాలంటే ఆ షోకి తీసుకుంటాం రోజుకి నాలుగు షోలు మాత్రమే అవుతాయి సమయానికి అంటే ఏ టైంకి మనకి మనం ఇప్పుడు దాకా చూస్తున్నాం ఏ టైంకి సినిమా వేస్తారో కూడా అర్థం కాని పరిస్థితి ఎదురు చూడాల్సిన పరిస్థితి ఉదయం తెల్లవారుజామున 5 గంటలకు వేస్తే రెండోది 7:30కి వేస్తాడా 7 గంటలకు వేస్తాడా ఎప్పుడు వేస్తాడో తెలియదు దానికోసం గంటల తరబడి సినిమా హాళ్ల ముందు సినిమా ప్రేమికులు ముంచోవాల్సినటువంటి పరిస్థితి ఇటువంటివన్నీ లేకుండా ఈ సౌలభ్యం ఉంటుంది ప్రభుత్వం అంటే ప్రజలు దోచుకోవటం అనేది ఆగుతుంది ప్రజల యొక్క ఉత్సాహం అంటే ప్రేమని సినిమా పట్ల ఉన్నటువంటి మోజుని సొమ్ము చేసుకునేటువంటి అవకాశం లేకుండా ప్రభుత్వం నిర్దేశించినటువంటి నిర్ణయించినటువంటి ధరకి టికెట్ అమ్మటం జరుగుతుంది ఎందుకంటే ఆన్లైన్లో ఎవరైనా ఎక్కడి నుంచైనా కొనుక్కోవచ్చు కాబట్టి ప్రభుత్వం పోర్టల్ మాత్రమే నిర్వహిస్తుంది చాలామంది అతి తెరువు పలులు జగన్మోహన్ రెడ్డి గారంటే విపరీతమైనటువంటి ప్రేమ ఉన్న వాళ్ళందరూ కూడా చాలా మాట్లాడుతున్నారు ఏమని ఈ డబ్బుల్ని ప్రభుత్వం దగ్గర పెట్టుకుంటుందని మూడు నెలలకు నాలుగు నెలలకు డబ్బులు ఇస్తుందని ఈ డబ్బులు మా దగ్గర పెట్టుకున్న దాని మీద లోన్ తెచ్చుకుంటామని బాగా విఘ్నులు బాగా మేధస్సు కలిగిన వారు జగన్మోహన్ రెడ్డి గారంటే విపరీతమైన ప్రేమ ఉన్నవాళ్ళు కూడా ఈ రకమైన భాష మాట్లాడుతున్నారు ఇటువంటి మీ ప్రేమ పాత్రలందరికీ విశదీకరించేది అటువంటి ఆలోచన ప్రభుత్వం వ్యాపారం చేయదు సినిమా టికెట్లు వ్యాపారం చేయదు మా ఉద్దేశం సినిమా ప్రేక్షకుడికి పేద మధ్య తరగతి వర్గాలకి ప్రభుత్వం నిర్దేశించిన రేట్లకి మాత్రమే టికెట్ దొరకాలి వినోదం అందుబాటులో ఉండాలి అలాగే ట్యాక్సులు ఎగ్గొట్టకుండా ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి కానీ రాష్ట్ర ప్రభుత్వానికి జిఎస్టీ సక్రమంగా పేమెంట్ జరగాలి అనేది ప్రభుత్వం యొక్క ఆలోచన కాబట్టి చట్టంలో ఈ సవరణ చేయడం ద్వారా ఇప్పటివరకు చట్టంలో సినిమా హాల్ దగ్గర టికెట్ అమ్మేటువంటి వెసులుబాటు ఉంది గతంలో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు సగం సినిమా కెపాసిటీని బట్టి సగం వరకు ఆన్లైన్లో అమ్మొచ్చు అనేటువంటి రూల్ అమెండ్మెంట్ ఉందో తప్పితే చట్ట సవరణ లేదు కాబట్టి దానికోసం చట్ట సవరణ చేసి ప్రజలకి ప్రభుత్వానికి సౌకర్యవంతమైనటువంటి చట్ట సవరణ చేయడం జరిగింది